రాజకీయాల్లో వారిద్దరూ భద్రశత్రువులు నిత్యం పరస్పరం విమర్శలు చేసుకుంటారు కానీ ఇవాళ పక్క పక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు అవకాశం దొరికితే చాలు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబుపై టీడీపీపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తుంటారు అయితే తారకరత్న నివాసంలో చంద్రబాబు విజయసాయిరెడ్డిలు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూయగా పార్థివ దేహం హైదరాబాద్కి తీసుకువచ్చారు నగరంలోని మోకిలాలోని తారకరత్న నివాసంలో పార్థివ దేహం ఉంచారు తారకరత్నకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆయన భార్య భువనేశ్వరి నివాళులర్పించారు ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా అక్కడే ఉన్నారు తారకరత్న భౌతిక కాయం వద్ద నివాళార్పించిన తర్వాత చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డి పక్క పక్కనే కూర్చున్నారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు నిత్యం ఉప్పు నిప్పులా ఉండే వీరిద్దరూ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు పక్కనే ఉన్నారు మీడియా సమావేశం ముగిసిన తర్వాత వెళ్లిపోయే ముందు చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డిని పిలిచి వెళ్తున్నట్టుగా చెప్పారు ఇద్దరు ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు కారు వద్ద టీడీపీ తెలంగాణ నేత రావుల రెడ్డి విజయసాయిరెడ్డి మాట్లాడుకున్నారు అయితే తారకరత్న భార్య అలైక్యరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బంధువు విజయసాయిరెడ్డికి అలైక్య కూతురు వరుస అవుతుంది బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పత్రికి వెళ్లి కూడా విజయసాయిరెడ్డి తారకరత్నను పరామర్శించారు తారకరత్నకు అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు విజయసాయిరెడ్డి ఆసుపత్రికి వచ్చిన తర్వాత బాలకృష్ణ కూడా విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారాయన ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున కుప్పంలోని సినీ నటుడు తారకరత్న అస్వస్థతకు గురయ్యాడు కుప్పంలోని రెండు ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు ఇప్పటికే తారకరత్న పార్థివదేహం వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాములతో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు తారకరత్న ఇంటి వద్ద ఇలా మాట్లాడుకోవడంతో ఏపీ రాజకీయాల్లోనే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి